రెడ్డి తెలంగాణ తీర్పు నేడే మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మొదలవుతుంది చాలా మంది ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు అనేక రాజకీయ సినీ ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకొని అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని వాళ్ళు పిలుపునిస్తున్నారు ప్రస్తుతం మనం కరీంనగర్ నుంచి అలాగే హైదరాబాద్ నుంచి వివరాలు తెలుసుకుందాం కరీంనగర్ నుంచి మా ప్రతినిధి వేణుగోపాలరావు అలాగే హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి ప్రదీప్ మనకు వివరాలు అందించేందుకు లైవ్ లో ఉన్నారు హైదరాబాద్ లో ఎట్లా మానిటరింగ్ చేస్తున్నారు హైదరాబాద్ వ్యాప్తంగా పోలింగ్ ఎట్లా జరుగుతుంది సో మెల్లమెల్లగా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకుంటూ ఉన్నారా ఎట్లా జరుగుతుంది సరళి ఉదయం 7 గంటల నుంచి అయితే పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు తరలి వస్తా ఉన్నారు ఒక సిటీలో సంబంధించి ఓల్డ్ సిటీలో కొంత ఓటర్లు అయితే రానటువంటి పరిస్థితి మరి కొద్దిసేపట్లో వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే కొంత ఆలస్యంగా అక్కడ ప్రతిసారి పోలింగ్ అయితే నమోదు అవుతుంది అనేది అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించి 2290 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతా ఉన్నారు మొత్తం 3,26,00,000 మంది ఓటు హక్కు వినియోగించుకోబోతున్నటువంటి పరిస్థితి ఉదయం నుంచి అయితే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు అయితే తరలి వస్తూ ఉన్నారు ఎందుకంటే చాలా ఆసక్తిగా ఉన్నటువంటి పరిస్థితి ఓటు హక్కుకు సంబంధించి గతంలో పోలిస్తే ఈసారి ఎక్కువ శాతం పోలింగ్ అయితే నమోదవుతుందన్న అంచనా అయితే అధికారులు అయితే వేస్తూ ఉన్నారు మరోవైపు ఓటు హక్కుకు సంబంధించి యువత కూడా దాదాపు 27,000 పైచిలుక మంది ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారు వాళ్ళంతా ఆసక్తిగా ఉన్నారు ఫస్ట్ టైం ఓటు హక్కు వినియోగించుకోవాలన్నటువంటి ఆసక్తి ఆతృత వారిలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 13 మావోయిస్టు ప్రభావిత ప్రాంత నియోజకవర్గాలకు సంబంధించి 4 గంటలకే పోలింగ్ ముగియబోనుంది ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్కడ పోలింగ్ కేంద్రాల వద్దకు అయితే భారీగానే ఓటర్లు అయితే తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా పోలింగ్ సంబంధించి ఎటువంటి ఏదైతే అవాంఛనీయ సంఘటనలు కానీ జరగకుండా పోలీసులు అయితే భారీ భద్రతనైతే ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 100 మీటర్ల దూరంలో యొక్క రాజకీయ పార్టీకి సంబంధించి కావచ్చు ఏదైతే ఇతర ఓటర్లు కూడా గుమికూడకుండా అయితే చర్యలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం ప్రశాంతంగా ఓటు హక్కు అయితే వినియోగించుకునేలా వాతావరణం అయితే క్రియేట్ చేశారు రెండోది పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలించే విధంగా 27,000 పైచిలుక పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ అయితే నిర్వహిస్తూ ఉన్నారు మరోవైపు పోలింగ్ కేంద్రాల బయట కూడా వెబ్కాస్టింగ్ అయితే 7,000 పైచిలుక సంబంధించి వెబ్కాస్టింగ్లు అయితే పరిశీలన చేస్తారు ఇదైతే కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి పర్యవేక్షణ అయితే జరుగుతూ ఉంది ప్రశాంతంగా ఓటింగ్ జరిగేలా అయితే చర్యలు తీసుకుంటాం మరోవైపు పోలీసులు ఎప్పటికక్కడ ఏదైతే భద్రత సంబంధించి ముఖ్యంగా సమస్యాత్మక అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించి అక్కడ భద్రతను అయితే కట్టుదిట్టం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా రాజకీయ పార్టీల ఘర్షణలు జరిగేటువంటి నియోజకవర్గాలను గుర్తించి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఓటర్లు అయితే ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే మార్నింగ్ టైం కొంత ప్రశాంత వాతావరణం ఉంటుంది కూల్గా ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున అయితే తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం రాజేష్ రైట్ థ్యాంక్ యూ ప్రదీప్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 3,26,18,205 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు సో దీంట్లో ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకుంటారో అనేది సాయంత్రం వరకు మనకు తెలుస్తుంది.